కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కష్టార్జితం కానిది మనకి దక్కదు అని ఒక కథ గురించి తెలుసుకుందాం ఒక ఊళ్ళో ఒక పాల వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు పాలలో నీటిని అధికంగా కలిపి బాగా డబ్బు సంపాదించేవాడు అంతటితో అతనికి ఆశ తీరలేదు అత్యాశ పెరిగింది ఇంకా గేదెలను కొనాలి వాటి మీద ఇంకా ఇంకా అధిక లాభాలు సంపాదించాలి అని ఊహించి పన్నెండు వందల రూపాయలు సంచిలో వేసుకొని పశువుల సంతకు బయలుదేరాడు పశువులను కొనటానికి ఆనాడు ఎండ చాలా తీవ్రంగా ఉంది అందువల్ల అతను ఎండకి బాగా అలసిపోయి ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద నిద్రపోయాడు నిద్రపోయే ముందు రూపాయల సంచిని తల కింద పెట్టుకొని పడుకున్నాడు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కొండముచ్చు అక్కడికి వచ్చింది అతని తల కింద ఉన్న సంచిలో ఏదో తినుబండారాలు ఉన్నది అని అనుకుని దాన్ని లాక్కుని ఒక్క దూకున చెట్టు మీదకు ఎక్కి చిటారు కొమ్మ మీద కూర్చున్నది దానితో అతనికి నిద్రాభంగం కలిగి సంచిని కొండముచ్చు పట్టుకోవడం చూసి లబో దిబోమని గోల పెట్టసాగాడు కానీ ఈ లోపులో అది సంచిని విప్పి లోపల ఉన్న రూపాయలను చూసి అది తినుబండారాలు కావని గ్రహించి ఆ రూపాయలు దానికి ఏమి చేసుకోవటానికి ఉపయోగపడవని తెలిసి ఒక్కొక్క దానిని తీసి గట్టు మీద పడవేయడం మొదలుపెట్టింది పాలవాడికి పాలలో నీరు జోరుగా కలపడం మాత్రమే తెలుసు తప్ప చెట్లు ఎక్కడం నీటిలో వేదటం రాదు కనుక నోరు తెరుచుకొని ఆ కొండముచ్చును చూస్తూ అలానే నిలబడిపోయాడు కొంతసేపటికి కొండముచ్చు తన పని పూర్తి చేసుకొని ఇంకొక చెట్టు మీదకి ఎగిరిపోయింది పాలవాడు గట్టి మీద పడి ఉన్న రూపాయలను పొగు చేసుకొని లెక్క పెట్టుకున్నాడు అవి నాలుగు వందలు మాత్రమే ఉన్నాయి అప్పుడు అతనికి జ్ఞానోదయం అయింది ఒక సేరు చిక్కని పాలలో రెండు సేర్లు నీళ్లు కలిపి అమ్మిన కారణంగా కూడగట్టిన పన్నెండు వందల రూపాయల్లో ఎనిమిది వందలు అంటే రెండు వంతులు నీటిపాలైపోయాయి పాల సొమ్ము మాత్రమే తనకు దక్కిందని నీటి డబ్బు నీటికే దక్కిందని అనుకుని హుసూర్మంటూ తిరుగు ముఖం పట్టాడు దీనివల్ల మనకు ఏం తెలుస్తుంది మనది కానిది నీళ్ల పాలు అవుతుంది మనం కష్టపడిన సొమ్ము మాత్రమే మనకి దక్కుతుంది కాబట్టి కష్టపడి పని చేయాలి కానీ ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అని ఇక్కడ మనకి తెలియజేస్తాం కథ కంచికి Mano in tiki.